వైఎస్ వివేక్ హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను జూలై 3 కు వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను జూలై 3 కు వాయిదా వేసింది. వైఎస్ వివేక హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. సునీత పిటిషన్ పై సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు చేయాలన్న సునీత పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను జూలై 3 కు వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలను బ్యూరో చీఫ్ నేతాజీ అందిస్తారు. ఫోనిలో నేతాజీ. దీపిక, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు గా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. మే 31న తెలంగాణ హైకోర్టు ఎన్నికలు మంజూరు చేసిన ముందస్తు ఏదైతే ఉందో ఆ ఆదేశం తప్పని చేసి వివేక కుమార్తె సునీత సుప్రీం ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సునీత చేసిన పిటిషన్ పైన ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది. అందులో భాగంగానే అవినాష్ నోటీసులు ఇచ్చింది. సంయుక్త పిటిషన్ ఏదైతే ఉందో దానిపైన సమాధానం చెప్పాలని ఆ నోటీసుల్లో సుప్రీంకోర్టు పేర్కొంది. తదుపరి విచారణ జూలై 3 కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇంత పిటిషన్ ఏదైతే ఉందో ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలంటూ అవినాష్కు సంబంధించిన బెయిల్ ని రద్దు చేయాలని పిటిషన్ వేశారు కాబట్టి దాని మీద సమాధానం చెప్పాలంటూ ఇప్పుడు సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి నోటీసు జారీ చేసింది. మరి ఈ నేపథ్యంలో తదుపరి ఏ విధంగా ఈ కేసు ముందుకు వెళ్తుందా చూడాలి. జూలై 3వ తారీఖున మాత్రం ఖచ్చితంగా ఈ కేసు పైన విచారించబోతున్నారు కాబట్టి అవినాష్ రెడ్డి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చూస్తే ఎందుకు మీ ముందస్తు బెయిల్ ని రద్దు చేయాలని కోరుతున్నారు అన్నట్టుగా ఇప్పటికే సుప్రీం కోర్టు నుంచి అటు నోటీసులు వెళ్ళాయి కాబట్టి అంత అనుగుణంగానే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా సమాధానం వచ్చి చెప్పండి. రైట్ నేతాజీ, థ్యాంక్ యూ.